हेलो व्यूअर्स नेनु मी प्रिया ई रोज़ु मनतो एपी पॉलिटिक्स डिस्कस चेयडानिकी अरुसुमिल्ली श्रीनिवासराव गारु उन्नारु आयनतो माट्लाडदाम नमस्ते सर नमस्कार अंडी एला उन्नारु फाइन सो जगन वर्सेस पवन कल्याण अयिपोयिंदी इप्पुडु सोशल मीडिया अंता कूडा सो रीसेंट गा वाराही यागंलो भागंगा अन्नवरान्नि दर्शिंचुकोवडानिकी वेल्लारु पवन कल्याण गारु अक्कडि नुंडि अला काकिनाड वेल्लि ओक बहिరంగ सभलो माट्लाडारु ఏంటంటే ఆయన ఇంతకు ముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమైతే మాటలు చెప్పారో వాటిని ఇమిటేట్ చేసి కామెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు ముందు మీరు ఆడపడుచుల కోసం మద్యాన్ని నిషేధిస్తానన్నారు, ఇప్పటి వరకు నిషేధించలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, అది ఇప్పటి వరకు జరగలేదు. అలానే మన ఎలక్ట్రిసిటీని తక్కువ చేస్తానన్నారు, ఆ బిల్స్ అన్నీ కూడా అదేమో 8% పెరిగింది. మీరు ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు గట్టిగా అరిచి చెప్తారు, ఎందుకంటే అది జనాల మైండ్లో ఉండాలని, అదొక పబ్లిసిటీ స్టంట్ తప్పితే మీరు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు చేసి చూపించవచ్చు, మాటలు చెప్పడం దేనికి అంటే చాలా వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారాయి. దీని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిడతాం మొదలెట్టారు. వీళ్ళు మాత్రం ఊరుకుంటారా? శతంగిరెడ్డి మేము అంతకు మించి వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదలెట్టాడు, పవన్ కళ్యాణ్ గారు ఉసుకున్నాడంటే వీళ్ళందరి మీద పడిపోతారు. ఆయన ఇంకా ఆయన మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వాళ్ళ టీం జన సైనికులు ఉన్నారంటే ఒక రకంగా వాళ్ళని తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. ఎందుకంటే కుర్రోళ్ళు రక్తం సల మనం మరుగుతూ ఉంటుంది, ఒక రకమైన దిశానిర్దేశం ఉంటుంది, వాళ్ళకి భయం ఉండదు, దూసుకుపోతూ ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా భయం వేస్తానని చూస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాడు ఉన్నాడనుకో, నన్ను ఏమన్నా అన్నాడనుకో, నన్ను ఏం తిట్టడానుకో, నేనేం చేస్తాను, తలంచుకుని పోతాను, మీరుతో నాకెందుకు పోవాలి, లేదా నేను ఏమన్నా ఉంటే వాడితో కన్విన్స్ చేసుకుంటాను పోతాను. కానీ ఈ జన సైనికులు కింద ఇంత రాయి తీసి కొట్టేస్తాడు, ఏం చేస్తాడు కొట్టేసుకుంటూ ఉండదు, కొట్టేస్తారు వీళ్ళే, రాయిచ్చి కొట్టేస్తాడు ఎవరికైనా సరే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమన్నారో కుర్రోళ్ళతోటి కుక్కలతోటి వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే కుర్రోళ్ళతో వెళ్ళారు అనుకో, కుర్రోడు కొట్టినా పెద్దోడితే తప్పు, ఆ పెద్దోడు కుర్రోడు కొట్టినా పెద్దోడితే తప్పు అంటారు. బుద్ధులే ఎట్రా కుర్రోళ్ళతో నీకు ఎందుకంటారు, అవును అంటారు కదా. రోడ్డు మీద కుక్కలు వెళ్తాయి, కుక్కలు ఉంటాయి కదా, అంటే వీళ్ళతో వాళ్ళతో పోతున్నాడు కదా, జనరల్ సామెత ఇది. రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా, మనం వెళ్తా దాన్ని కాలుతో ఎలాగన్నాం అనుకో, కమ్మకర కాలు పెట్టుకుంటుంది, అప్పుడు ఏమంటారు ఎవడన్నా, నీకు బుద్ధులే ఎట్రా, దాన్ని ఎత్తుతాను నువ్వు, దాని దారిని అది కొట్టుకుంటే అని మళ్ళీ తిడతారు కదా. అలాగా వీళ్ళంటే భయం వాళ్ళకి, ఎందుకంటే తీసి రాయిచ్చి కొట్టేస్తారే మన భయం అలాగే. ఆ భయం వల్ల వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేరు కూడా. పైగా పవన్ కళ్యాణ్ అంటే భక్తి వాళ్ళకి, ప్రేమ వేరు, గౌరవం వేరు, భక్తి వేరు, ఆరాధన, ఇన్ని రకాల కల్పోసెస్ ఉంటాయి ఆయన మీద. కాబట్టి 10 ఏళ్ళైనా రాజకీయ పార్టీ మొదట ఎన్నికల్లో పోటీ చేయలేదు, పార్టీ పెట్టినప్పుడు 2019లో 2 చోట్ల స్వయంగా ఓడిపోయాడు. అలా ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉండలేడు ఈ దేశంలో. నిజంగా అలాంటి ఇంకోటి ఎవడన్నా అయితే ఈ పార్టీ సర్దేసుకు పోతారు, ఈయన పార్టీ నిలబడ్డాడు. ఆ విషయంలో ఆయన నిన్న బాగా మాట్లాడి చెప్పాడు, నేను 10 ఏళ్ళైనా కానీ ఈ రాజకీయ పార్టీలో నిలబడి ఉందంటే మీరందరూ నాకు ఉన్నారు కాబట్టి నేను నిలబడి ఉన్నాను, మీరే నా ధైర్యం అని చెప్పాడు. అంతవరకు ఆయన సూపర్, ఎందుకంటే ఆ విషయంలో మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. అలాగే జన సైనికులు కూడా ఆయన ఇబ్బంది పెట్టకూడదు, అభిమానం మితిమీరిన అభిమానం ఉండకూడదు, ఎందుకంటే కాళ్ళు టెస్టులు లాగేస్తాం, ఆయన మీద దూకేస్తాం, ఇలాంటివి మనం చేయకూడదు. ఆయనకి ఏదైనా గాయం అయిందనుకో, ఆ మధ్యన ఒకడెవడో కాళ్ళు లాగేసాడు, ఆ కాళ్ళు వేసి పడిపోడు, ఏనాడు ఏమైనా ఇరిగిపోతే అలాంటి పనులు చేయకూడదు. అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, చేయటం లాగేస్తాం, అవన్నీ చేయకూడదు. ఎవరనేసి ఎగురు గొంతులే ఈ తప్పే ఉంది. ఇప్పుడు ఆయన విలువైన వ్యక్తి, అటువంటి నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మీ మీద ప్రేమ ఉంటే ప్రేమలాగా ఉండాలి, దూరం నుంచి చేయి అనాలి, అంతేగాని అతను ఇబ్బంది పెట్టకూడదు. ఆ జన సైనికులందరూ కూడా వాళ్ళు నిజంగా నాకు ఒకసారి ముచ్చట ఉత్సాహం చూస్తుంటే, వాళ్ళందరినీ చూస్తుంటే అదే బలము, అదే బలహీనత అనే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ మనం చేసిన తప్పు ఏంటంటే జగనన్న పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగనన్నకు ఓటేస్తాం, అలాంటి పనులు చేస్తారండి. ఈసారి పవన్ అన్నకే ప్రాణము, పవన్ అన్నకే ఓటు ఇవ్వాలి, అప్పుడు ఆయన ఉనికి కనపడుతుంది. అవన్నీ చేయకుండా సీఎం అని వస్తే అవుతాడా? అదే చెప్తున్నాడు ఆయన, ఓరు బాబు నా ఓట్లే ఏంటో బాబు, మీరు ఓట్లేసి అప్పుడు సీఎం అని అరవండి, ఓట్లు మాత్రం వాళ్ళకి వేసినాడు సీఎం అవ్వమంటారు, సినిమా తీయమంటే తీస్తాను కానీ మీరు చెప్పిన దానికి అవ్వదు అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడాలి ఇంకా ఈ 4-5 రోజులు పర్యటనల తర్వాత ఏం మాట్లాడతాడో చూడాలి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఫోర్స్. ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా కానీ ఆయన హ్యాండిల్ చేయడం కష్టం, చాలా జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు, ఒకసారి అంటే ఆయన నాటు బాంబులు అంటాడు, నార చుట్టిన నాటు బాంబులు అట్టుడు ఆ నాటు బాంబులు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే మన చేతులు పేలిపోతాయి. కాబట్టి ఆయన ఇంకో రకంగా ఏంటంటే మందు పాత్రలు అంటాడు. మందు పాత్రమే కావాలెట్టామనుకోండి తీత పేలిపోతాయి. కాబట్టి అందులోకి ఆయన ఆయన హ్యాండిల్ చేసి కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఆయనతో ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అయితే మనం చంద్రబాబు గారి నాయకత్వాన్ని చూసాం, జగన్ నాయకత్వాన్ని చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత బలం సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఫుల్ టైం రాజకీయాలు చేస్తుంటే పని జరుగును. ఆయన ఏం చేశాడంటే ఒక మంచి సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో చేసిన అరాచకానికి ఈయన ది డే బిగినింగ్ నుంచి ఫైట్ చేస్తుంటే ఈయన చేశాడు. రోడ్లు గుంటల గురించి, మద్యం ధరల గురించి, లేకపోతే విశాఖ ఉక్కు గురించి, రైతులు కౌలు రైతుల గురించి పల్సపల్సగా చేసుకుంటూ వచ్చాడు. అది చాలండి. జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ ఎలా ఉండాలంటే 24 గంటలు ఫైట్ చేయాల్సింది. టీడీపీ వాళ్ళు వచ్చేసారు. టీడీపీ వాళ్ళు చెత్త కొట్టారు. వాళ్ళ చేత యాక్టివ్గా ఉండి వాళ్ళే పడుకున్న గుర్రాలు లేపు తనించుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా ఇదిలో తీసుకొచ్చారు. ఆ ఫైట్ టీడీపీ వాళ్ళు కనిపిస్తుంది, ఈయన కనిపించట్లేదు. పైగా టీడీపీ 40 years ఇండస్ట్రీ, క్యాడరు లీడర్స్ క్యాడరు ఉన్న పార్టీ. దీనికి అభిమానులు తప్ప జనసైనిక పల్చపల్చగా ఉన్నారు, బలం లేదు. ఆ బలం సంపాదించుకునే అవకాశం ఈయనకు వచ్చింది. ఈయన ఏం చేశాడు, బీజేపీ తోటి వెళ్ళాడు గుర్తులోకి. బీజేపీ ఎవరో దేశోద్ధారకుల సినిమాలో వెళ్ళనున్నట్టు వెళ్ళాడు. పాత దేశోద్ధారకుల సినిమా చూడండి, క్లైమాక్స్ యూట్యూబ్లో కొట్టండి. లాస్ట్లో ఒక డాక్టర్ ఎలా మాస్క్ తీస్తాడా, పక్క పక్క నవ్వుకుంటాను, వికటాట హాస్యం చేసుకుంటా అలాంటి వాళ్ళు. అంటే పైకి ఏమైనట్టు అలా చూస్తూ ఉంటారు. మాకు ఫెడరల్ సిస్టమ్, మాకు అందరూ ఒకటే అంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒకటే విలన్స్. వాళ్ళు మన రాష్ట్రానికి విలన్స్, వాళ్ళు రాష్ట్ర ద్రోహులు. వాళ్ళతో ఏం చేరాడు అంటే వాళ్ళేమో పొత్తు వీళ్ళతో ఉంటారు, వాళ్ళతోటేమో స్నేహంగా ఉంటారు. వీళ్ళిద్దరు పొత్తులో ఉన్న వాళ్ళతో ఒక్క వేదిక మీద కలిసి కనిపించరు. కానీ వాళ్ళు అన్నట్లు వాళ్ళు సహకరిస్తారు. వివాహం వీళ్ళతో చేసుకుంటారు, కాపురం వాళ్ళతో చేస్తుంటారు. ఇది పరిస్థితి. ఈయన మరి వాళ్ళు గంపేసిగా పెట్టారు అనుకోండి. పోనీ ఈ 4 ఏళ్ళ నుంచి ఆ బీజేపీ సెంట్రల్లో అధికారులు ఉన్న పార్టీ జతలో ఉన్నప్పుడు ఈయన వీరంగం ఆడేయచ్చు. కార్తీ వీర్యార్జునులాగా 1000 చేతులతోటి పగభగమంటే సూర్య భగవానులాగా వీళ్ళందరినీ చుట్టుపెట్టేయచ్చు, కార్చిచ్చులా దహించేయచ్చు, కాండవ దహనం చేసినట్టు చేసేయచ్చు. అవన్నీ చేయకుండా ఈయన అప్పుడప్పుడు వచ్చి మాట్లాడితే అధికారం సీఎం ఎవరిస్తారండి? మాకు సీఎం ఇవ్వాలంటే ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వాలంటే ప్రజల్లో ఉండాలి. ప్రజలు ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నెగ్గాడు. పాదయాత్ర చేయడు, మంచోడు చెడ్డడు. లోకేష్ కూడా పాదయాత్రలతో జనంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇవాళ నాయకుడైపోయాడు. చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు వచ్చేసినా కానీ నిలువుగాళ్ళ మీద నిలబడి 18 గంటలు అలా నిలబడి మీటింగులు ఊరేగింపులు ఎన్ని చేస్తున్నాడు. జనంలో ఉండాలి. ఈయన కూడా ఆ పాదయాత్ర ఏదో చేయాల్సింది, అన్నీ చేయలేకపోయాడు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు కేజీ పిండెట్టుకొస్తే 10 రొట్లు వస్తాయి, 10 కేజీలు పిండెట్టుకొస్తే 100 రొట్లు వస్తాయి. పిండి అంటే ఏంటి? నీకు బలం తెచ్చుకోవాలి. బలం తెచ్చుకోవాలంటే ఆ పిండి సంపాదించాలి. పిండి సంపాదించాలంటే ప్రజల్లో ఉండాలి. అది లేదు. కాబట్టి ఈసారికైనా కొంత సర్దుకోవాలి, తర్వాత ఫైట్ చేయాలి. వాళ్ళ ఉమ్మడి లక్ష్యం ఏంటి అనుకుంటున్నాడు ఆయన? జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అది సాధిస్తే ఆయనకు ప్లేస్ దొరుకుద్ది. ఆ ప్లేస్ దొరికిన తర్వాత పెద్ద కుచ్చికు ఎసరట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఈరోజు ఏపీ పాలిటిక్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.